కోడెముక్కు ఆచారం కలిగిన ఏకైక దేవాలయం దేశంలో ఎన్నో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రాముఖ్యత అనేది ఉంటుంది అలాంటి విశేషం ఉంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు మరి ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో కోడెముక్కు ఆచారం ఎలా వచ్చింది ఈ ఆలయం ఎక్కడుంది ఆలయానికి సంబంధించి స్థల పురాణం ఏం చెబుతుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నుండి పది కిలోమీటర్ల దూరంలో వేములవాడ అనే ఊరిలో రాజరాజేశ్వర దేవాలయం పొందే ఇది చాలా ప్రాచీన దేవాలయంగా చెబుతారు దేశంలోని శైవ క్షేత్రాలలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది దక్షిణ కాశీగా విరాజిలుతున్న వేములవాడ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో ఎంతో రద్దీగా ఉంటుంది రాజులు వేములవాడని రాజధానిగా చేసుకుని నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పాలించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి ఇక ఆలయ పురాణానికొస్తే చాళుక్యుల కాలంలో రాజరాజ నరేంద్రుడు నిత్యం ఈ ప్రాంతంలోని ఒక వీధిలోకి వస్తుండగా తన వెంట వచ్చే కుష్ఠురోగం కలిగిన ఒక సునుకం నిత్యం నీటి చెరువులో స్నానం చేసేది ఆ స్నానంతోనే దాని వ్యాధి నయం కాగా ఆశ్చర్యపడిన రాజు చెరువులో తవ్వించగా మహిమాన్వితమైన శివలింగం బయటపడింది దానినే అక్కడ ప్రతిష్ఠించినట్లు చెబుతారు ఇక ఇంకో కథనం ప్రకారం అర్జునుడి ముని మనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని బదిలించుకోవటానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడట ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అని స్థలపురాణం చెబుతోంది ఇక ఆలయ విషయానికి వస్తే ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీరాజరాజేశ్వర స్వామి అని రాజన్న అని అంటారు మూలవిరాట్కు కుడి పక్కన శ్రీరాజరాజేశ్వరిదేవి ఎడమ పక్కన శ్రీలక్ష్మి సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్యదానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి ఇంకా ఇక్కడ ఆలయంలో విశేషమేంటంటే ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడి ముక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒక చోట దీని వలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు పవిత్రమైన గండ దీపాన్ని వెరికించటం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు ఆలయంలో కోడెను కట్టిన తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కళ్యాణం అభిషేకం అన్నపూజ కుంకుమ పూజ ఆకుల పూజ పల్లకి సేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు ఆ రోజున వంద మంది అర్చకులతో శివునికి మహాలింగ అర్చన జరుపుతారు ఇంకా అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేస్తారు ఇలా ఎన్నో విశేషాల నడుమ వలసిన రాజన్న కొలుపయ్యున్న ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకున్నటకు దేశం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్